మీ పేరండి? పేరు రవికిరణ్. ఏం చేసేవారండి? వ్యవసాయం. ఎలా ఉందండి వ్యవసాయం? ఎలా ఉండేది? అప్పుడు బాగానే ఉండేది, ఇప్పుడు దేవాలయం అయిపోయింది. ఎందుకంటే బొక్కలు వచ్చి పెట్టుబడులు కూడా బాగా పెరిగిపోయి పెరిగిపోయి మనుషులు దొరికే ఎడుతుండేది. పెట్టుబడిదారులు ఉన్నాయంటారు ఇప్పుడు వ్యవసాయం ఉందా? మీ విషయం అంటే జగన్ పాలన ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంటుందండి. అంటే ఈ ఉచిత పథకాల వల్ల కొంత నెగిటివ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మరి ఉచిత పథకాలు పెడుతున్నాడు అండి, ఇప్పుడు 10,000, 15,000 అని 18,000 ఇస్తున్నాడు కదా, మరి అది అనవసరంగా పెడుతున్నారు అనేది కొంత ఉంది. మరి మీరేమంటారండి? రాజకీయ ఉన్నవాడికి ఎక్కువ వెళ్తుంది, లేనివాడికి రావట్లేదు. అయినాడు కాదు కానివాడు కనసాడు ఉండాలనుకుంటున్నారు మీరు. అది ఏం ఉండదు, బ్రహ్మాండంగా ఇది అవుతుంది. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు పాలనలో అప్పుడు బాగానే ఉండేది. అది బాగుందంటారు, ఇది బాగుందంటారా? ఏది బాగుందండి, అన్నీ బాగా అన్నీ ఒకలాగా ఉంటాయి. మీరు చూసుంటారు కదండి చాలా పాలనలు చూసారు కదంటే ఆ పాలనకి ఇప్పుడు చూసే పాలనకి ఏమైనా తేడా? అప్పుడు ఆ పాలన ఉంటే అప్పుడు రోడ్లు అవి ఉండి, ఇప్పుడు రోడ్లు లేవు. ఆడ పరిపాలన ఇప్పుడు రాజధానులు కూడా 3 రాజధానులు పెడతాను అంటున్నాడు కదా, అంటే మీ ఉద్దేశం ఏంటంటే 3 రాజధానులు ఉంటే మంచి రాజధానులు ఉండాలండి? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ మన పని వెళ్ళి మన పెట్టుబడి అంతా అక్కడ పెట్టాం, ఏమైంది మళ్ళీ అక్కడ పెడతారు, అందరు బొమ్మాట్లారు మళ్ళీ రాజధాని ఎక్కడ పెడతారు? అది కావాలి మెయిన్. 3 రాజధానులు ఉండడం వల్ల మళ్ళీ ఇప్పుడు చుట్టూ ఉంటాం మంచిది, అభివృద్ధి అవుతుంది అంటారా? అభివృద్ధి ఎందుకు కావాలని బ్రహ్మాండంగా ఉంది. ఈ ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల పరిస్థితి కూడా బాగానే తీసుకొస్తున్నారు కదండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి తాత గారు? సచివాలయం బాగుందండి, చాలా బాగుంది. ఎలక్షన్లు ఎవరుతున్నాయండి? ప్రభుత్వం జగన్ గారే ఉన్నాడు అంతే, ఏం కాలేండి చెప్పలేము. అంటే 170 సీట్లు అంటున్నాడు కదా స్థానాలు, మరి ఎలా ఉంటుంది? 170 వచ్చేస్తాయి అన్నారు. ఏమో ఏమో మాకేం చేసినండి, గాలి గాలి రావాలా? థ్యాంక్ యూ దాదా. అది రావండి, 150 నోట్లో 150 వస్తాయి. సూపర్, థ్యాంక్ యూ.